దేవుని రాజ్యాన్ని కట్టగలిగిన వారెవరు? మేధావుల, నాయకుల, వ్యాపారవేత్తల? దేవుని రాజ్యాన్ని ఎవరు కట్టేది? ఆత్మల సంపాదకులు ఎవరు? మహిమగల దేవుని సంఘమును తయారు చేసేది ఎవరు? పెళ్లి కుమార్తె గుంపును సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధులైన దైవజనులు. ఎవరు పడితే వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు కవులు రచయితలు చేయలేరు కదా. నేను అందుకనే తిరుపతి దగ్గర దేవలం పాడు అనే ఒక ప్రాంతంలో ఓ దైవజనుడు ఉన్నాడు. వారి అబ్బాయి ఎదిగిన తర్వాత చదువు పూర్తి చేసుకుని ఒక ఉద్యోగం సంపాదించుకుని నాన్నకు సహకారంగా ఉన్నాడు. ఆ ప్రాంత సభలకు నన్ను పిలిచినప్పుడు వాళ్ళ నాన్నగారు, అయ్యా వీడిని సేవకి రమ్మని ఎంత చెప్పినా రావట్లేదు, ఉద్యోగం అంటూ పరిగెడుతున్నాడు, మనం దేవుని సేవ చేయాలి కదా, ఎంత చెప్పినా వినడం లేదు, మీరన్న ఒక మాట చెప్పండి, మీరంటే వాడికి చాలా గౌరవం ఇష్టం అన్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడు నాన్నగారి కళ్ళలో కన్నీళ్ళు చూశాను. ఏనానా మరి అంటే నవ్వేసి వెళ్ళిపోయాడు. వాడితో మాట్లాడాలి అని భావించి తిరుపతిలో సభ అయిపోయిన తర్వాత రేణిగుంట విమానాశ్రయం డ్రాప్ చేస్తున్నప్పుడు, నీ ఒక్కడివే నాన్న, కారులో నీతో మాట్లాడాలి అన్నాను. సడన్ డ్రాప్ చేయడానికి ఈజీగా గంట ప్రయాణం ఉంటుంది. మాట కలిపి ఏమి నాన్న అని అడిగితే వాడు కన్నీరు పెట్టుకున్నాడు. ఏమైంది అని అడిగితే, అన్నయ్య ఈరోజు వరకు డాడీ మంచి షర్ట్ కూడా వేసుకోలేదు అన్నయ్య, కంటి నిండా సంఘం కనపడుతుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నయ్య, మాకు అన్నం పెట్టి డాడీ నీళ్ళ దగ్గర పడుకున్న రోజులు చాలా ఉన్నాయి అన్నయ్య, ఇప్పుడైనా డాడీ 55 సంవత్సరాలకు వచ్చేసారు, 3 పొట్ల టైం ప్రకారం ఒక మంచి అన్నం పెట్టాలన్న ఆశ అన్నయ్య, డాడీ కోసమే చేస్తున్నానన్నయ్య, నాకు డబ్బు సంపాదన మీదో ఇంకో దాని మీద ఏం ఆశ లేదన్నయ్య, సేవ అంటే ఇష్టం లేక కాదన్నయ్య, డాడీకి ఒక 2 మెతుకులు పెట్టాలని, మా బాల్యం మధ్య డాడీకి అన్నం లేదన్నయ్య అని కన్నీరు పెట్టుకున్నాడు. నేను చెల్లించిపోయాను, నేను ఇప్పుడు ఇతనికి ఏమి చెప్పను అని మనసులో మదన పడుతుండగా పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడయ్యా, ఒక్కొక్క జీవితంలో దేవుడు శ్రమను అనుమతిస్తారు, దాని వలన మేలే కలుగజేస్తారు కానీ కీడు రానివ్వరు, నువ్వు అలా దుఃఖపడొద్దు, కానీ ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోవద్దు, మాఫియా వాళ్ళు, ఉగ్రవాదులు, చివరికి పాపిస్టి వేశ్య కూడా డబ్బు సంపాదిస్తుంది నానా, కానీ ఆత్మలు ఎవరు సంపాదిస్తారు నానా, ఒక పరిశుద్ధుడు మాత్రమే చేయగలిగిన పని కదా అని అంటే అతను ఎంతో సంతోషపడి మౌనంగా ఉండి, నేను నేర్పట్లకి వెళ్ళిపోతుంటే అనయ్య నాకు అర్థమైంది అనయ్య అన్నాడు. ఆ నెక్స్ట్ మంతే గుంటూరు హోసన్న మందిరం గోరంట్లలో IMJ సేవకులు కోడికి జరిగితే అక్కడికి వచ్చాడు, గుర్తుపడ్డా, నానా బాగున్నావు అంటే అనయ్య రిజైన్ చేశాను అనయ్య అన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యాన్ని కట్టాలి, పరిశుద్ధులు మాత్రమే ఆత్మలను సంపాదించాలి. ఒక బలమైన దేవుని రాజ్యం భూమిని స్థాపించడం అక్రమ సంతానాల వలన, పాపిష్ట వ్యక్తుల వలన.